ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పద్నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి ఖాళీ పోస్టులు ఉన్నట్టు మనకు సమాచారం వచ్చిందనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటివరకు భర్తీ చేశారు ఫుల్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు అలాగే ఎస్ఐ సంబంధించిన పోస్టులు అన్నీ మనకి మీద కలిసి ఉంటారన్నమాట అయితే మీరు చేయాల్సిన ఏమీ లేదు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఏపీలో పద్నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి పోలీసు పోస్టులు ఖాళీ అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు మూడు వందల యాభై ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల వరదా సాయం కేంద్రం అంటూ చూసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఈ మేరకు లోక్సభలో డిఎంకే ఎంపీ పారివేందర్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాయ్ మంగళవారం లిఖితపూర్వక సమాధానమైతే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పోలీసు పోస్టులు ఉండగా ప్రస్తుతం యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు మంది పనిచేస్తున్నారని చెప్పారు మిగిలినవి పద్నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని అయితే పేర్కోవడం జరిగిందనమాట ఏపీ పోలీసుల్లో ఐదు పాయింట్ ఎనభై ఐదు శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారని స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే మాయోయిస్టుల హింసకు సంబంధించి ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో నలభై ఒకటి ఘటనల్లో పది మంది పౌరులు మరణించగా పదమూడు మంది మహోయిస్టులు మరణించారని వైసీపీ ఎంపీ గవర్నర్ల మాధవ్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇవ్వటం జరిగింది అయితే సో ఫ్రెండ్ చూశారు కదా కంప్లీట్గా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పద్నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి పోస్టులు ఖాళీ పోస్టులు ఉన్నట్టు సమాచారం రావడం జరిగింది అయితే వీటికి సంబంధించి మనకు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఈ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ అవుతుంది సో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకోండి నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి సో ముందే చెప్తున్నాను నెక్స్ట్ వీడియో మన తెలంగాణకు సంబంధించి పోలీస్ కోలుకు సంబంధించి వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట సో దానికి సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేస్తాను సో ఫస్ట్ మనకు పోలీస్ శాఖకు సంబంధించి ప్రిపరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఎప్పటివరకు భర్తీ చేస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ దీని తర్వాత అదే వీడియో ఉంటుంది ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి ओके फ्रेंड्स थैंक्स फॉर वाचिंग दिस वीडियो जय हिंद